భాగ్యశ్రీ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన జనార్దన్ రెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు కమిషనర్ గా ఉన్న చిరంజీవులు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు నగరం విస్తరిస్తున్నందున అభివృద్ధికి కృషి చేస్తానని చిరంజీవులు చేపట్టిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్తానని అభివృద్ధికి కృషి చేస్తానని జనార్దన్ రెడ్డి తెలిపారు రెండు సంవత్సరాల పది నెలల కాలంగా నేను ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేశాను ఈ కాలం నిజంగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చినటువంటి కాలం ముఖ్యంగా నేను కొత్తగా వచ్చినప్పుడు హెచ్ఎండిఏ చాలా ఆర్థిక సమస్యలతో కుట్టుమిట్టాడుతూ ఉండేది అదేవిధంగా చాలా లాంగ్ పెండింగ్ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి సో మరి వీటన్నిటిని కూడా ఈ కాలంలో సక్సెస్ఫుల్గా అధిగమించాను ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ అతిపెద్దమైనటువంటి ఇష్యూ సెక్షన్ 12AA కింద రిజిస్ట్రేషన్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళీ మూసివేయబడ్డ కేసును కూడా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మేము ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కు అప్పీల్ చేసుకుని రికగ్నేషన్ తెచ్చుకోగలిగినాం తద్వారా సంస్థ కూడా సుమారు 970 కోట్ల వరకు కూడా లాభపడే అవకాశం ఉంది ఇంకా అది ఫైనల్ అసెస్మెంట్ నడుస్తూ ఉన్నాయి సో దానితో పాటుగా అపరిష్కృతంగా ఉన్న అనేకమైన సమస్యలు తెలుసు మీ అందరికీ కోకాపేట ల్యాండ్ ఇష్యూ అదేవిధంగా అందులో 717 ఎకరాలు సుమారు 12,000 కోట్ల రూపాయలు అందులో మనం ప్రభుత్వపరంగా విజయం సాధించినాం అది కాకుండా కూడా నా కాలంలో కండ్లకూయ కానీ అదేవిధంగా పుప్పాలగూడకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో కానీ జవహర్ నగర్ సంబంధించిన ల్యాండ్స్లో కానీ అదేవిధంగా మనకు మన హుసేన్ సాగర్ దగ్గర కిమ్స్ హాస్పిటల్ ఎదురుగున్న ల్యాండ్ విషయంలో కానీ మనం సఫలీకృతం కాలినాం ఇంకంటే కిమ్స్ హాస్పిటల్ ఎదురుగున్న ల్యాండ్ మనకు జడ్జిమెంట్ రాకపోయినా అది దాన్ని సక్సెస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగినాం కోర్టులలో సో చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్లలో మనం ఈ సందర్భంగా విజయాలు సాధించడం జరిగింది అదేవిధంగా ప్లానింగ్ సంబంధించి కూడా పర్మిషన్స్ ఒకప్పుడు మా సంస్థలో నెలకు 20-25 పర్మిషన్స్ ఇవ్వడమే చాలా కష్టంగా ఉండేది అట్లాంటిది సుమారు ఇప్పుడు 100-150 వరకు ఇస్తూ ఉన్నాం ఆర్థికంగా కూడా ప్లానింగ్ నుంచి వచ్చే ఆదాయం మనకు 15-18 కోట్ల నుంచి ఈరోజు 45 నుంచి 60 కోట్ల వరకు యావరేజ్గా తీసుకుని రావడం జరిగింది పర్ మంత్ సో సంస్థకు ఎల్ఆర్ఎస్ కూడా తీసుకుంటే మంచి ఆదాయ వనరుగా మాకు ఈ సందర్భంగా రావడం జరిగింది అదేవిధంగా ఈ పీరియడ్లో ల్యాండ్ కూలింగ్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది ఉప్పల్ బావికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా చాలా 12 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యను కూడా పరిష్కరించాం ఆ రైతులు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ సంతోషాన్ని అదేవిధంగా వాళ్ళకి ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యల గురించి వారు కూడా చెప్పారు సో ఆ విధంగా మనము కండ్లకోయ కూడా కంప్లీట్ చేయగలం జరిగింది ముఖ్యంగా రింగ్ రోడ్ సంబంధించి కూడా దాదాపు నా పీరియడ్లో గట్కేశ్వర్ నుంచి మేడ్చల్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రీనరీ కూడా ఇంప్రూవ్ చేశాం హుసేన్ సాగర్కి సంబంధించి కూడా చాలా వరకు క్లీనింగ్లో సఫలీకృతమైన ఈ పీరియడ్లో మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఈరోజు సుమారు 2,200 కోట్ల వర్క్స్ టేకప్ చేస్తున్నాయి సో ఒకప్పుడు నేను వచ్చిన కొత్తలో ఒక SCIP అంటే హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అనేటువంటి జైకాలో తప్ప ఇంకా వేరే ప్రాజెక్ట్ లేకుండా బట్ ఈరోజు 2,200 కోట్స్ వర్క్ చేస్తున్నాం సో ఆ విధంగా హెచ్ఎండిఏ ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరం తీర్చిదిద్దడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది అదేవిధంగా నగరానికి చుట్టూ 13 ఒక సెటిలైట్ టౌన్షిప్ దాంట్లో కూడా సుమారు ఒక 6-7 టౌన్షిప్స్కు ఆల్రెడీ ప్లాన్స్ కూడా ప్రిపేర్ అయ్యింది రాబోయే కాలంలో మరి మన కొత్త కమిషనర్ గారు వచ్చారు వారు ఆల్రెడీ అనుభవజ్ఞులు మాకు కూడా మా సీనియర్లు చాలా విషయాల్లో గైడ్ చేసిన వ్యక్తి వారి ఆధ్వర్యంలో తప్పకుండా హెచ్ఎండిఏ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని చెప్పి ఆశిస్తాం ఇన్ని రోజులు హైదరాబాద్ పరిధిలో పనిచేసినప్పుడు హైదరాబాద్ బౌండరీ అవతల అండ్ ఫ్యూచర్ గ్రోత్ అంతా యాక్చువల్గా పెరి అర్బన్లో ఉంటుంది సిటీలో ఉన్నప్పుడు వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రెట్రోఫిట్టింగ్ ఎందుకంటే 450 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కన్స్ట్రక్టెడ్ ఏరియాలో చాలా కన్స్ట్రెంట్స్ ఉంటాయి గ్రీన్ఫీల్డ్ ఏరియాలో బయట ప్లానింగ్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు కాకుండా నగరం విస్తరిస్తున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి ప్లానింగ్ డెవలప్మెంట్ అథారిటీలో నేను ఈరోజు జాయిన్ అయ్యాను భవిష్యత్తులో తప్పకుండా ఇంతవరకు చిరంజీవి గారు ఏవేవైతే వారు చేసినటువంటి సంస్కరణలు అన్నింటినీ కొనసాగిస్తూ మంచి కార్యక్రమాలు వాటిని అన్నింటినీ కూడా మననం చేసుకొని మరింత ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అండ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ ఎజెండా ఏదైతే ఉందో
దాని ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎజెండా అందరినీ కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగులతో అండ్ అన్ని శాఖలతో అత్యంత సమన్వయంతో పనిచేసి మంచి సేవలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 040-271-4689 అండ్ 040-271-4869.